సభ్యులు, పార్లమెంటు సభ్యులు, అలాగే మాజీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు చాలామంది కూడా ఇవాళ వాళ్ళు వ్యక్తిగతంగా కూడా వచ్చి స్వామివారి దర్శనాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఆ దేవదేవుని మేము ప్రార్థించేది ఈ రాష్ట్రానికి సంపూర్ణమైన సహాయ సహకారాలు ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆయన ఆశీస్సులు కావాలి, ఆ విధంగా మీరు కూడా ఆశీర్వదించండి అని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇవాళ రాష్ట్రం ఒక భాగం అంతా కూడా అతలాకుతలమై కనీసం 10 రోజుల పాటు ఆహారం నిలువ నీడలేని పరిస్థితుల్లో ప్రజలు చాలామంది కోట్లాది మంది నిలిచిపోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి పట్టుదల, కృషి, వారితోటి అనేక మంది ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ సమన్వయంతో పార్టీలు, పార్టీ నాయకత్వాలు కూడా కలిసి పనిచేశాయి. ఇవాళ ఒక మంచి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. భగవంతుని యొక్క ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరు తెలుగు వాళ్ళకి,
అలాగే ఈ దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఇచ్చి ఈ దేశ ప్రధానమంత్రి గారికి అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజలకు కూడా సుఖ సంతోషాలని సౌఖ్యాలని ప్రసాదించాలని, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ ప్రాంతం నష్టపోకూడదని చెప్పి భగవంతుని ఆశీస్సులు కావాలని కోరుకోవడం జరిగింది. జనసేన నమో వెంకటేశ. ఈరోజు స్వామివారి దయ వల్ల నాకు నా మిత్రులందరికీ కూడా ఇవాళ వెంకటేశ్వరం దర్శనం కలిగించినందుకు ముందుగా నా వెంకటేశ్వరానికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ, మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరానికి కానీ ఉన్న ప్రాంతాలకు కానీ ముంపు గురైన ప్రజలందరూ కూడా బాగుండాలని, వారి త్వరలో కోలుకోవాలని చెప్పి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బాగుండాలని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలి, అందరికీ మంచి జరగాలి, అంటే దేవుడు ఆశీస్సులు మనకు ఉండాలనే ఆలోచనతో ఈ తక్షణం విజయవాడలో అక్కడ ఫ్లడ్ డ్యూటీ చేసిన తర్వాత స్వామిని దర్శించుకుని మా ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులకి అందరూ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రజలకి సంతృప్తికరమైన పరిపాలన అందించి అందరూ క్షేమంగా, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని చెప్పి నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రకాశం బ్యారేజ్లో మరి వచ్చిన బోట్ల గురించి చాలా కథనాలు ఉన్నాయి. ఏది నిర్ధారణ లేదు, అంత ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దాని మీద మనం ఎవరినైనా బ్లేమ్ చేయడం, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు రాజకీయాల కంటే కూడా భగవంతుని మనం కోరుకోవాల్సింది, ప్రజా సంక్షేమం కోరుకుంటాం, ప్రభుత్వ సంక్షేమం కోరుకుంటాం, ప్రభుత్వం బాగుండాలని కోరుకుంటాం తప్ప, ఎవరైతే కుట్రకోణంలో విజయవాడ నగరాన్ని ముంచాలని ఆలోచన చేస్తారో వారందరికీ వెంకటేశ్వరం లాస్ట్ టైం ఎలా అయితే బుద్ధి చెప్పాడో అదేవిధంగా వాళ్ళందరికీ బుద్ధి చెప్తాడు. కాబట్టి పేర్లు తెలియకుండా మనం చెప్పడం అనవసరం, కాబట్టి దాని గురించి నాకు పెద్దగా తెలీదు. ఎంక్వైరీ జరుగుతోంది, ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తాను. ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అండి. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం సజావుగా సాగుతోంది, పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేసిన 5 సంవత్సరాల పరిపాలనలే ఇవాళ 100 రోజుల్లో గాడిలో పెట్టినటువంటి మహామనిషిగా మరి పవన్ కళ్యాణ్ గారి గుర్తింపు వచ్చింది. కాబట్టి ఏదో డైవర్షన్ పాలిటిక్స్ ఇలాంటివి పెడుతూ ఉంటారు, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. పోస్టింగ్లు ప్రజలకు తెలుసు, ఇది పేటీఎం బ్యాచ్ అనే విషయం తెలుసు. కాబట్టి వాళ్ళ డైవర్షన్లో మనం పడకుండా రాష్ట్ర ప్రయోజనం కోసం, రాష్ట్ర ప్రజల కోసం పనిచేసే దిశగా మా నాయకుడు మాకు అందరికీ ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు రాసేయాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రాసేయాలని మేము బతికించి ఏదో రకంగా ప్రజలకు మంచి చేసే దిశలో మేము ప్రయత్నిస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.